కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే, కుటుంబాల యొక్క క్షేమం, వ్యక్తిగత రక్షణ, నిరాశ నిస్పృహల్లో ఉండి ఆత్మహత్యలకు పాల్పడేవారికి అందులో నుంచి బయటికి రావడం కోసమై దేవుణ్ణి పరిచయం చేయడం, ఇవి ముఖ్య ఉద్దేశాలు. ఈ పరిచర్య ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆరంభించబడింది. సరిగ్గా ఆత్మహత్యలు జరిగేటువంటి సమయాలు ఇవి. రాత్రి 10 దాటిన దగ్గర నుంచి 12 గంటల లోపు ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతుంటాయి. గత కాలంలో ఈ కార్యక్రమాన్ని చూసి ఆత్మహత్య చేసుకోబోయిన వారు ఆగి రక్షించబడిన సందర్భాలు ఉన్నాయి. ఆలోచించండి, కుటుంబంలో ప్రేమిస్తున్న వ్యక్తిని ద్వేషించడం, అతని భవిష్యత్ దర్శనాన్ని అపార్థం చేసుకోవడం, అతన్ని తండ్రి అతనిలో ఉన్న మంచితనాన్ని బట్టి, అతనిలో ఉన్న శ్రేష్టతను బట్టి ప్రేమించడం, తల్లిదండ్రుల ప్రేమ వాడికి అధికంగా వస్తుంది అనే బాధ మిగిలిన వారికి కలగడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. దానికి అమ్మా నాన్న మీద కష్టపెట్టుకోవడం వేరును, వీడు మనకు అడ్డంగా ఉన్నాడు, వీడిని తప్పిద్దాం అనుకోవడం వేరు కాదా? మరింత బాధాకరమైన సంగతి కాదా? ఒకసారి ఆలోచించేయండి. అలాంటి వారు ఎందరో. తమ ఇంట వారు వేదన చెందుతున్నవారు, బాధపడుతున్నవారు, హింసింపబడుతున్నారు వారు, అవమానించబడుతున్నవారు, దుఃఖిస్తున్నవారు, అమ్మివేయబడుతున్నవారు కూడాను, అమ్మివేయబడుతున్నవారు. సహజంగా ఒంటరిగా ఒక్కడే పుట్టినవాడికి ఎవరైనా తమ్ముడు అని పిలిస్తే, ఎవరైనా ప్రేమగా మాట్లాడితే అతడు నమ్ముతాడు, నమ్మి మోసపోతాడు. అనేక మంది జీవితాల్లో ఇది సర్వసాధారణంగా జరిగే సంగతి. ఎవరి ప్రేమ ఉండని వాడు ఎవరైనా ప్రేమ చూపించినప్పుడు ఆ ప్రేమకు లోబడిపోవడం, ఆ ప్రేమ చేత మోసగించబడడం సహోదరులలో జరుగుతుంటుంది, సహోదరులలో కూడా జరుగుతుంటుంది. ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపును వారు అమ్మివేశారు. కానీ సరిగ్గా అమ్మివేసినప్పుడు యోసేపు ఎంత ఏడ్చుంటాడో, ఎంత బ్రతిమాలుంటాడో, నిజానికి ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎంత దుఃఖం కలుగుతుంటుందో, ఎంత బాధ కలుగుతుంటుందో ఆలోచించండి. ఒకసారి యోసేపు జీవితంలో అతడు తన అన్నలను ఎంతగా బ్రతిమాలాడో నేను మీకు చూపిస్తాను. దయచేసి 42వ వచనం దగ్గరికి రండి, 42వ అధ్యాయం దగ్గరికి, ఆదికాండం 42వ అధ్యాయం దగ్గరికి రండి. 21వ వచనంలో అతడు మనలను బ్రతిమాలుకునినప్పుడు మనము అతని వేదనను చూచి వినకపోతిమి. బ్రతిమలాడాడట. యోదాను బ్రతిమలాడుంటాడా? అవునా? మిగిలిన తన సహోదరులను, లేవీని బ్రతిమలాడుంటాడా? బ్రతిమలాడు. ఒక రూబేను మాత్రమే లేడు. బెన్యామీనింటి దగ్గర ఉంటాడు. మిగిలిన వీరందరినీ బ్రతిమాలాడు. చాలా వేదన పడ్డాడట. అతను వేదన పడడం వాళ్ళు చూశారు. అంటే
ఏడ్చి బ్రతిమాలి ఉంటాడు కదా. విన్నారా? అతడు ఏడుస్తున్నప్పుడైనా వెళ్ళి నానమ్మకం ఎలా చూడాలి అనే ఆలోచన రాలేదు. అతను ఏడుస్తున్నప్పుడైనా వెళ్ళి నాన్నకేం చెప్పాలి రాలేదు. బాగా మనుషుల కళ్ళను కప్పేస్తుంది ద్వేషం. మనిషిలో అంతకంతకు విద్వేషాన్ని పెంచుతుంది. విచిత్రమైన సంగతి ఏమిటంటే, ద్వేషించినవాడు తన నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఎదుటివాడి గురించి మాట్లాడతాడు. పగబట్టినవాడు తన ఇష్టానుసారంగా మాట్లాడే ప్రవర్తించే వీలుంది. ఇది నిజానికి చాలా బాధాకరమైన సంగతి. ఎంతోమంది ఈ అనుభవం గుండా ప్రయాణం చేశారు. ఎంతోమంది అతని మంచితనం మనుషులు శత్రువులు అవడానికి గల కారణం. అతడు సహించడం అతడు శత్రువులు అవడానికి కారణమవుతుంది. అతడు ప్రేమతో పలకరించడం ఇతరులను, ఇతరులు అతను అభిమానించడం కూడా ద్వేషానికి కారణమవుతుంది. ఎందుకు నన్ను వాళ్ళు ద్వేషిస్తున్నారు అంటే కారణం ఏముండదు. నిర్నిమిత్తంగానే నిష్కారణంగానే ద్వేషించే వీలుంది. ఒక ఆయన ఇలా అన్నాడట, ఏంటి బ్రదరు అందరూ వాడిని మంచివాడు అంటారేంటి, అందరూ వాడి తరుపును మాట్లాడతారేంటి, అందరూ వాడిని ప్రేమిస్తారేంటి, ఇంతకు మించి ఇంకేం లేదు, నిన్ను అతడు ఏమనలేదు, నిన్ను ఎప్పుడూ బాధ పెట్టలేదు, నీ దగ్గర ఏ సొమ్ము దొంగిలించలేదు, నిన్ను ఏనాడు పరుషపద్ధ జాలంతో పలకరించను అననూ లేదు. కానీ నీకైతే సహోదరుని మీద ఉన్న పగ ద్వేషం చిన్నవి కావు. అతన్ని దయాదులు కమ్మేసి కక్ష తీర్చుకునేటువంటి స్వభావం కదా. లేఖనంలో ఓ మాట రాసింది, నేను మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు ఎబ్రీ పత్రిక వద్దకు రండి. ఎబ్రీ పత్రికలో మనకు బాగా పరిచయమైన వచనం అది. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మొదటి వచనమే, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. దేనిలోనైనా మార్పు రావచ్చేమో కానీ సహోదర ప్రేమలో మార్పు రానివ్వకండి, రానివ్వకండి. ఓసారి ఓ తమ్ముడు నాకు సలహా ఇచ్చాడు. నేను నా స్నేహితుని వెంటబెట్టుకుని మీటింగ్స్కి వెళ్ళేవాడిని. నేను ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినా అతను కూడా నాతో పాటు వర్తమానికుడిగా వచ్చేవాడు. అయితే ఆ తమ్ముడు ఒకరోజు నాతో ఇలా అన్నాడు, అన్నయ్య ఇంకెప్పుడు వారిని వెంటబెట్టుకొని రాకండి మీరు అని. ఏమి ఎందుకన్నాయనా అనంటే, ఏం లేదు, మీరు సువార్థికులు, ఆయన సువార్థికుడు కాడు. మీరు సువార్త చెప్తారు, సువార్త చెప్పేవారికి ఘనత గౌరవాలు ఎక్కువగా వస్తాయి. ఆయన వాక్యం చెప్తాడు సంఘానికి, కానీ అతనికి పేరు మంచి పేరు రాదు. అది మీ మీద అతనికి ద్వేషం కలగడానికి కారణమవుతుంది అన్నాడు. వాస్తవానికి అప్పటికే అది నా స్నేహితుల్లో ఉంది, అది పెరిగి పెద్దది కూడా అయింది. నేను ఆలోచిస్తాను, నేను చేసిన నష్టం ఏమిటి, నేను ఎవరికి నష్టపరిచాను, ఎవరిని బాధ పెట్టాను, ఎందుకు నా మీద ఇంత కోపం, పగ, ద్వేషం, నన్ను గురించి అలాంటి మాటలు, నేను ఎప్పుడు వాళ్ళ గురించి మాట్లాడలేదే, నాలో నేనే వేదన చెందుతాను. కానీ ఒక అన్న ఇలా అన్నాడు, నాయనా నీ నుండి వారిని దేవుడే దూరం చేశాడు, దేవుడే దూరం చేయకపోయి ఉంటే నీవు ఇంత పరిచర్య చేసేవాడివి కావు, ఇన్ని పుస్తకాలు రాసే అవకాశం నీకు దొరికేది కాదు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, సహోదరుల చేత ద్వేషించబడుతూ, అవమానించబడుతూ, నిందించబడుతూ, విమర్శించబడుతూ,
బాధ పెట్టబడుతూ అమ్మివేయబడుతూ ఉన్న దుఃఖితులు అనేకులున్నారు. కానీ మీ ముందు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మిమ్మల్ని సరైన త్రోవలో నడిపించుకుంటూ వెడుతున్నాడు. ప్రస్తుతానికి వాళ్ళ యొక్క వంచన, వాళ్ళ యొక్క ఏమనాలి క్రూరత్వం, వాళ్ళ దౌర్జన్యం ఇవన్నీ బాధగాను వేదనగాను సహించలేనివిగాను ఉంటాయి. ఎంత బ్రతిమాలుకున్నా వారి కఠిన హృదయాలలో ఎంతైన ఇసుమంతైన జాలి కనిపించదు. అది యోసేపు మీద కనపడలా. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనివ్వండి అన్నప్పుడు తరిగిపోనివ్వకండి అని, ఆ సహోదర ప్రేమలోండి జారిపోకండి అని, ఆ సహోదర ప్రేమను పోగొట్టుకోకండి అని. ఇంకా కొంచెం ముందుకు వెడదాం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సహోదరుని ప్రేమను గురించి యోహాను గారే రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఇలా అన్నాడు ఆయన, 10వ వచనం, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు అని, అతనేంది ఏ అభ్యంతర కారణము లేదు అని. 11వ వచనానికి వచ్చేటప్పటికి, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు, చీకటి అతని కనులకు గుడ్డితనం కలుగు చేసిన గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. వాహ్, యోసేపును ద్వేషించిన అతని అన్నలు చీకటిలోనే ఉన్నారు, చీకటిలోనే నడుస్తున్నారు, చీకటి వాళ్ళ కళ్ళకు ఉడితనం కలుగు చేసింది, వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు వాళ్ళకి అర్థం కాల. వారు చేస్తున్న పని ఎలాంటిదో, చీకటి కనులకు గుడితనాన్ని కలుగు చేసినప్పుడు ఆ ప్రేమ ఉండదు, ఆ మమకారం ఉండదు. చిన్నప్పుడు ఎత్తుకుని పెంచాను నేను అనే ఆ ప్రేమ అది కూడా గుర్తురాదు. ఏంటో అర్థం కాదు. మానవ జీవితంలో ద్వేషం, పగ, అసూయ ఇవన్నీ ఉచితంగా వస్తాయి. కానీ నీ పగ నీకే నష్టం కలుగు చేస్తుందని, నీ ద్వేషం నిన్నే నీ అంతరంగాన్ని తినేస్తుందని, నీలో ఉన్న మత్సరం నీకు మనశ్శాంతిని ఉంచదని, ప్రస్తుతానికి అమ్మేయచ్చు, ప్రస్తుతానికి సంపాదించుకోవచ్చు, ప్రస్తుతానికి మోసం చేశాను కదా, డబ్బు సంపాదించుకున్నాను కదా అని అనుకోవచ్చు. కానీ ఆ తర్వాత నీవు ప్రతిసారి నీ సహోదరుడు గుర్తొచ్చిన ప్రతిసారి నువ్వు నవ్వలేవు, నువ్వు సంతోషించలేవు, నువ్వు ఆనందించలేవు, నెమ్మదిగా ఉండలేవు. కాదని మీరు చెప్పండి. సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడని, చీకటిలోనే నడుస్తున్నాడని, చీకటి అతని కనులకు గుడితనం కలుగు చేసిందని, తాను ఎక్కడికి పోచున్నాడు ఎరగడు అన్నమాట నిజం కాదా, సత్యం కాదా? మీరే ఒకసారి ఆలోచించండి. అవును, వీరు తన సొంత తమ్ముణ్ణి 17 ఏళ్ల కుర్రాణ్ణి అమ్మేశారు. అవునా? అమ్మేసి సంపాదించుకున్నది ఎంత చెప్పండి? ఒక్కొక్కరికి ఒక్కో చెప్పులు జత వస్తుందేమో డబ్బులతో. వాణ్ణి అమ్మి మంచి చెప్పులు కొనుక్కున్నాం కదరా మనం అనుకుంటారేమో, అంతేనా? వాణ్ణి అమ్మి ఈ మంచి కండవ కొనుక్కున్నాను రా అనుకుంటారేమో. అంతకుమించి ఇంకేం రాదు కదా. అమ్మేసి అడ్డం తొలగించుకున్నామని, అతని మీద నుండి విచిత్రపు టంగీ లాగేసుకున్నామని, అతన్ని కళ్ళ ముందు లేకుండా ఇంట్లో లేకుండా చేసేసామని అనుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ద్వేషించి మీ చేత తరమబడుతున్నవాడు
సింహాసనంలోనికి మీచే తరంబడుతున్నాడని గుర్తుపెట్టుకోండి. మీరు దేవుని సంకల్పం నెరవేరుస్తూ అతని ఎడల బాధను కలుగు చేస్తున్నారు. అతడు తల ఉంచుకున్నాడు, ఏడ్చాడు, బ్రతిమాలాడు, కానీ మీకు కొంచెం కూడా జాలి కలగల. రేపు ఒకనొక దినాన్న అతని ముందే నిలబడవలసి వస్తుంది. అతని వద్దే నిలబడవలసి వస్తుంది. అతని ముందే నిలబడవలసి వస్తుంది. రాదని ఎప్పుడు అనుకోకండి. నేను ఇలా అనుకుంటాను, రేపు న్యాయసింహాసనం మీద నా ప్రభు, నా రక్షకుడు, నా విమోచకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు కూర్చున్నప్పుడు ఆయన ముందుకు ఆ రోజున వ్యతిరేకించిన వారు, అవమానించిన వారు, పగబట్టినవారు, అమ్మేసుకున్నవారు, అన్యాయపు తీర్పు తీర్చినవారు, హేళన చేసినవారు ఊదారంగు వస్త్రాలు కట్టి అవమానించి బాధ పెట్టినవారు వీళ్ళందరూ నిలబడరా? ఆయన ముందే నిలబడాలి కదా. అప్పుడు ఏమైపోతుంది జీవితం? అప్పుడు ఏం చెప్పుకుంటారు? అప్పుడు ఏమని ఆలోచిస్తారు? ఎవరైనా మీరు చేసిన దానికి సంజాయిషి ఇచ్చుకోగలరా? మేము చేసింది మేలేనని చెప్పుకోగలుగుతారా? మీరు భూమి మీద గడుస్తనం చూపొచ్చేమో, నోటి గయాళితనాన్ని మీరు వాడొచ్చేమో, కానీ నిత్యత్వంలో అది సాధ్యం కాదని గుర్తుపెట్టుకోండి. ఆ రోజునండి నేను కొట్టి కొట్టకపోతే వాడు ఇల్లుదులు పెట్టి పారిపోయాడు కాదు. వాడు పారిపోయాడు కాబట్టేనండి ఇవాళ వాడు అంత పెద్ద చదువు చదువుకోగలిగాడు, అంత మంచి ఉద్యోగం చేస్తున్నాడు అని ఏ అన్నన్నా అంటే లోకం నవ్వదా? పరలోకం తీర్పు తీర్చదా? నువ్వు ఇంటి నుంచి వెళ్ళగొట్టేశావు, అతడు వీధుల పాలయ్యాడు, దేవుడు అతను పక్షంగా ఉన్నాడు గనుక మంచిగా చదువుకున్నాడు, ఉన్నతమైన స్థాయికి వచ్చిండొచ్చు, కానీ నువ్వు చేసినందువల్లేనా? నేను ఒక ఉదాహరణ మీకు గుర్తుచేయొచ్చా? కొంతమంది అధిక తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి ఇలా అంటాను, యోనాలాగా దేవుని చిత్తానికి విరోధమైన దిశలో పారిపోతూ నువ్వెందుకు ఓడెక్కావు? నీ వల్ల తుఫాను వచ్చింది కదా, నీ వల్ల ఎంత సరుకు నష్టమైంది అని అంటే చాలుచాలే ఊరుకో, నేనే గనక అలా పారిపోకపోయి ఉంటే ఓడవాళ్ళందరూ రక్షించబడేవాళ్ళా అని అంటే అవి నీ అధిక తెలివితేటలే, కానీ నీ వల్ల రక్షించబడ్డారా వాళ్ళు? దేవుని కార్యాలను బట్టి కదా రక్షించబడింది. కాబట్టి మనల్ని మనం సమర్థించుకుంటూ ఇంకా చీకటిలో నుండి గాఢాంధకారంలోనికి వెళ్ళిపోవడమే తప్ప మరింకేమీ ఉండదని జ్ఞాపకం చేసుకోవాలి. చీకటి జీవితాలు ఇవి, చీకటి నడక ఇది. కానీ ఆయన అన్నారు, నేను లోకానికి వెలుగును అన్నారు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచుండెను అన్నమాట. ఆయన వెలిగిస్తే నీ బ్రతుకేంటో స్పష్టంగా ఆ వెలుగులో కనపడుతుంది. నీ గతమంతా కనపడుతుంది, నీ వర్తమానం కనపడుతుంది. అప్పుడు ఖచ్చితంగా నీ కొరకు రక్తం చిందించిన ఆయన వద్ద పశ్చాత్తాప పడకుండా ఉండలేవు. ఆయన బాధ పెట్టావని ఏడవకుండా ఉండలేవు. అట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం నిన్ను రక్షణార్థమైన మారు మనసులోనికి నడపాలని కోరుకుంటున్నాను. తల్లి వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, కృప కలిగిన మా దేవ, ఎంతైనా నమ్మదగిన వారైన మీ హస్తాలకు, ప్రేమ కలిగిన వారైన మీ హస్తాలకే వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటున్నాను. సాయపడండి, మేలు చేయండి, కృప చూపించండి, చాలినంతటి మీ సహాయం మీ ఆత్మ ద్వారా వారికి అందించండి. వారు ఈర్ష, పగ, ద్వేషం నుంచి ప్రేమలోనికి రావడానికి, వారు తమ గతానంతటినీ పశ్చాత్తాపంతో ఒప్పుకుని
వారు రక్షించబడడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రవచితమైతే వచ్చేవారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో వ్రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVD తీసుకోండి. 2018 తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది, తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలిగి చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి.
బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299, 9490504299.